ఆ వైరస్ పేరు చెప్తే ప్రపంచం వణుకుతోంది. లక్షలాది మందితో ఆసుపత్రులు నిండిపోయాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్ అల్లాడుతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ, మెరుగైన సౌకర్యాలు వైరస్ ముందు జుజుబి అయిపోయాయి. ఇంతకీ అసలు సవాలేంటంటే ఈ ఖతర్నాక్ వైరస్ పుట్టించిందెవరు? అమెరికా అంటోంది, చైనా అని. ఒకే ఒక వైరస్ ప్రపంచానికి చుక్కలు చూపిస్తోంది, కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఒకే ఒక వైరస్ 6 లక్షల మందికి పైగా ఆసుపత్రి పాలు చేసింది. ఒకే ఒక వైరస్ 27,000 మంది ప్రాణాలను తీసింది. ఒకే ఒక వైరస్తో ఇప్పుడు ప్రపంచం అల్లాడిపోతోంది. ఆ వైరసే కరోనా. దీనివల్ల ప్రపంచ దేశాలన్నీ షేక్ అవుతున్నాయి. ఇంతకీ అసలు సవాల్, ప్రపంచంలోకి ఈ వైరస్ ను తీసుకొచ్చిందెవరు? చైనా తీరు పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంచెం అప్సెట్ అయ్యారు. ఇందుకు కారణం అందరికీ తెలిసిందే. చైనా నుంచి వ్యాపించిన వైరస్ వల్ల ఇప్పుడు ఇటలీ చిన్నాభిన్నమైంది. అక్కడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. స్పెయిన్ అయితే అల్లాడిపోతోంది. అమెరికాలో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి, 1,00,000కు చేరువవుతున్నాయి. ఈ మహమ్మారితో ఎలా యుద్ధం చెయ్యాలో తెలియక ఇరాన్ పరేషాన్ అవుతోంది. ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచం ముందు కొత్త సవాళ్లను తీసుకొచ్చింది. అయితే కరోనా గురించి ప్రపంచానికి చైనా ముందే చెప్పలేదా? ఈ మహమ్మారి విషయాన్ని దాచిపెట్టిందా? ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆ దేశానికి సహకరించిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. చైనాలోని ఆసుపత్రులు బయటకు చెప్పటం లేదు, కానీ ఆసుపత్రి రికార్డులు చెబుతున్నాయి. మనిషి నుంచి మనిషికి వ్యాపించే ఈ వైరస్ అక్టోబర్లోనే అక్కడ బయటపడిందట. కానీ చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెప్పకుండా ఈ విషయాన్ని దాచిపెట్టిందట. అయితే 1.5 రోజుల్లోనే వుహాన్లో వైరస్ వ్యాపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అప్పుడే వుహాన్ వైరస్ అని పెట్టారు. చైనా కావాలనే విషయం దాచిపెట్టిందా, ప్రపంచానికి నిజాలు చెప్పలేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ డీజీ డాక్టర్ టెడ్రోస్ పై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఓవైపు చైనాలో కేసుల సంఖ్య పెరిగిపోతుంటే ఈయన మాత్రం మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సోకదని స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు. అక్టోబర్ మధ్యలో వైరస్ బయటపడితే 75 రోజుల విషయాన్ని దాచిపెట్టిన చైనా ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెప్పింది. అయితే ఇటు మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుందనే విషయాన్ని ప్రపంచానికి చెప్పకుండా 90 రోజుల పాటు WHO కూడా తాత్సారం చేసింది. మనిషి నుంచి మనిషికి నోవల్ కరోనా వైరస్ వ్యాపిస్తుంది అనే దానికి చైనాలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 14 ట్వీట్ చేసింది. ఇప్పుడు ప్రపంచం ఒకే ప్రశ్న అడుగుతోంది. అక్టోబర్లో వైరస్ బయటపడితే 1 డిసెంబర్ WHOకి చైనా చెప్పింది. 75 రోజుల పాటు విషయాన్ని ఎందుకు దాచిపెట్టింది? ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు? ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 14 వరకు ఎందుకు ప్రకటనలు చేసింది అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ వైరస్ గురించి నిజాలు దాచడంలో ఆ సంస్థ కూడా చైనాకు సహకరించిందా అని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. అమెరికా అనుమానిస్తోంది చైనా ల్యాబ్లోనే ఈ వైరస్ పుట్టిందని చెప్తోంది. డ్రాగన్ హిస్టరీ చూస్తే కూడా అన్ని వెన్నుపోట్లే. ఇప్పుడు కూడా ఏదో చేసుంటుందని అంతా అనుమానిస్తున్నారు. అయితే చైనా మాత్రం ఆరోపణలను కొట్టిపారేస్తోంది. అమెరికా ఆర్మీ వల్లే తమ దేశంలోకి వైరస్ వచ్చిందని నంగనాచి మాటలు మాట్లాడుతోంది.
చైనీస్ డేటా ఇంతవరకు ట్రాన్స్పరెంట్ గా లేదండి, టు బి ఆనెస్ట్. అంటే ఫావిల్ యాప్ యూజ్ చేశారా లేదా అన్న విషయాన్ని ఇంతవరకు సైంటిఫిక్ డేటాబేసెస్ కు వాళ్ళు రిలీజ్ చేయలేదు. విన్నారుగా, కరోనాపై బయట ప్రపంచానికి చెప్పని నిజాలు ఉన్నాయనేది అందరి అనుమానం. చైనా చరిత్ర కూడా ఇదే చెప్తోంది, ఆ దేశాన్ని నమ్మడానికి వీల్లేదు. పద్దెనిమిదేళ్ల కిందట కూడా ఇలాగే చేసింది. 2002లో సార్స్ మహమ్మారి బయటపడినప్పుడు ఇలాగే దాచిపెట్టాలని చైనా చూసింది. అప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ జోక్యంతో చైనా దిగొచ్చింది. కరోనా విషయంలో కూడా చైనా ఏదో దాచిపెడుతోందనే అనుమానాలు అంతటా ఉన్నాయి. చైనాయే ఈ వైరస్ తయారు చేసిందని అమెరికా ఆరోపణలు గుప్పించింది. ఇది చైనా వైరస్ అని డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశారు. కరోనా వుహాన్ మార్కెట్ లో పుట్టలేదని, పక్కాగా ల్యాబ్ లో తయారు చేశారని అమెరికా ఆరోపిస్తోంది. ట్రంప్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం కూడా ఇదే అని కొన్ని వాదనలు తెరపైకొచ్చాయి. అయితే తన మార్కెట్ ను తానే దెబ్బగొట్టుకునేలా చైనా ఈ పని చేస్తుందా, తన ప్రజల్ని ఎందుకు రిస్క్ లో పడేస్తుంది అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అమెరికా ఆరోపణలపై చైనా ఎదురుదాడికి దిగుతోంది. గత ఏడాది వరల్డ్ మిలిటరీ గేమ్స్ కోసం అమెరికా టీం చైనా వచ్చినప్పుడు వుహాన్లో సీఫుడ్ అమ్మే మార్కెట్ పక్కనే అమెరికా టీం బస చేసిందట. అప్పుడే అమెరికా సైనికులు ఈ వైరస్ వదిలి వెళ్లారని చైనా అధికారులు రివర్స్ అటాక్ దిగుతున్నారు. కరోనాను చైనీస్ వైరస్, వుహాన్ వైరస్ అని పిలవడాన్ని తప్పుబడుతున్నారు. అంతర్జాతీయ సమాజం చైనా ప్రజల్ని నిందించడం మానుకొని కరోనాను ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి పెట్టాలని చైనా సూచిస్తోంది. అయితే వుహాన్ మార్కెట్లో వివిధ రకాల జంతువుల్ని కోసి అమ్ముతారని, అక్కడ పరిస్థితులు అధ్వాన్నంగా ఉంటాయని అంటున్నారు. ఆ మార్కెట్లో అపరిశుభ్ర పరిస్థితుల వల్లే జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుండొచ్చని కొందరు చెప్తున్నారు. మరికొందరు వుహాన్లో వాతావరణ మార్పుల వల్ల పైనున్న మంచుకొండలు కరిగిపోయాయని, అక్కడి మంచులో ఉన్న వివిధ రకాల వైరస్లు వివిధ జంతువుల్లోకి ప్రవేశించాయని, అక్కడి నుంచి వుహాన్ మార్కెట్లోకి చేరాయని అంటున్నారు. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన అమెరికా చైనా మధ్య మాత్రం కరోనా ఫైట్ తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ప్రపంచంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న ఈ రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.